నమస్కారం, నా పేరు డాక్టర్ అరుణ్ రాఘవేంద్ర, మెడినైన్ హాస్పిటల్ ఆయుర్వేదిక్ కన్సల్టేషన్ ఫిజిషియన్. మెడినైన్ అనగా మెడిసిన్, ఎక్సర్సైజ్, డైట్, ఇమ్యూనిటీ, ఈ ఫోర్ పిల్లర్స్ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది మా మెడినైన్ హాస్పిటల్లో. ఈరోజు మన టాపిక్ వచ్చేసి, ఇంతకుముందు వీడియోలో మనము యాంటీ ఏజనింగ్ స్కిన్ కేర్ ఎలా తీసుకోవాలో చెప్పుకున్నాము. ఈ ఇప్పుడు వచ్చేసి స్కిన్ టైప్స్కి ఎలా స్కిన్ డిజీజెస్ వస్తాయి దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. త్రీ టైప్స్ ఉంటాయి అండి. త్రీ అనేవి అనగా వాతము, పిత్తము, కఫం. ఈ త్రీ బేసెస్ మెయిన్ ఇంపార్టెంట్. సో దాంతోపాటు మన ఆత్మ గుణాస్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఆత్మ గుణాస్ వచ్చేసి సత్వ, రజస్, తమో గుణాస్. ఈ అండ్ దాంతోపాటు పంచమహాభూతాలు, సత్వధాతుస్, ఇవన్నీ బేస్ చేసుకొని స్కిన్ కండిషన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ వాతంలో ఎలా ఉంటుంది? వాతంలో మెయిన్గా స్కిన్ వచ్చేసి బ్లాకిష్గా ఉండడం, పర్సన్ అనేది స్కిన్ కలర్ వచ్చేసి బ్లాక్గా ఉండడం, యాక్టివ్గా సడన్లీ తిరుగుతూ ఉండడం, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అలా ఉండడం షిఫ్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. స్కిన్ అనేది ఒక సర్టెన్ ప్లేస్లో కాకుండా ఒక వాతంలో వచ్చేసి షిఫ్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఫేస్ దగ్గర వస్తూ మళ్ళీ లెగ్స్ దగ్గర, లెగ్స్ నుంచి భుజం మీద నుంచి నాభి మీద నుంచి చేతుల మీద, ఇలా షిఫ్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇలా స్కిన్ కేసెస్ ఎలా ఉంటుంది? వాతంలో వచ్చేసి మెయిన్గా డ్రైనెస్ అనేది ఉంటుంది, దాంతోపాటు పొడి రాలడం కానీ, స్కిన్ మీద జస్ట్ ఇలా గీత పడంగానే వైట్గా లేయర్ రావడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి కేసెస్ లైక్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సోరియాసిస్లో మనకి స్కాల్ప్ సోరియాసిస్లో కానీ లేదంటే ఫుల్ బాడీ సోరియాసిస్లో, ఒక్కొక్క పర్సన్స్కి సోరియాసిస్లో స్కేల్స్ రీజన్స్ రావడం కానీ, ఎగ్జిమాలో కూడా మనం చూసుకోవచ్చు. ఎగ్జిమాల్లో మెయిన్గా మనకు బబుల్స్ టైప్ వచ్చేసి స్కిన్ అంతా డ్రైనెస్ ఉండడం అలా జరుగుతూ ఉంటుంది. సో ఈ స్కిన్ టైప్ ఇలా ఉంటుంది అన్నమాట. పిత్తం ఎలా ఉంటుంది? పిత్తము మెయిన్లీగా వచ్చేసి రెడ్డిష్ కలర్లో ఉంటుంది స్కిన్ వచ్చేసి, అండ్ హాట్గా ఉంటుంది. హాట్గా అని అంటే వేడిగా ఉండడం, అక్కడ ఉన్న లేయర్స్, ఇప్పుడు స్కిన్ ఏదైనా ఇష్యూస్ వచ్చేసినాయి అనుకోండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎగ్జిమాలో వచ్చేసి బబుల్స్ టైప్స్ స్కిన్ వచ్చేసి ఆ చుట్టూరుగా రెడ్డిష్ అవ్వడం కానీ, లేదు అని అంటే మంట మంటగా ఉండడం కానీ, దాని ఒక లక్షణాలు అనమాట పిత్తం వచ్చేసి. ఒక్కొక్కసారి ఈ రెండు బేస్ చేసుకొని కూడా వస్తుంది, వాతము, పిత్తం, ఈ రెండు బేస్ చేసుకొని కూడా స్కిన్ డిసీజ్ అనేది వస్తూ ఉంటుంది మనకు తరచుగా. ఇప్పుడు కఫం గురించి మాట్లాడుకుందాం. కఫం వచ్చేసి మెయిన్లీగా స్కిన్ కలర్ వచ్చేసి ఎల్లోయిష్ కలర్గా అండ్ వైటిష్ కలర్లో, ఈ టూ రీజన్స్ బేస్ మీద స్కిన్ స్మూత్నెస్గా కానీ, కోల్డ్ ఇన్ టచ్ కానీ, ఇలా దీని ఒక లక్షణాలు అనమాట. సో దీని ఒక లక్షణాలలో మళ్ళీ ఇక్కడికి వచ్చేవారికి, ఎక్కువ స్కిన్ ఇష్యూస్లో వచ్చేవారికి ఇచ్చింగ్ కఫంలో వచ్చేసి ఇచ్చింగ్ అనేది బాగా తరచుగా వస్తూ ఉంటుంది. మార్నింగ్ స్టార్ట్ అవుతుండగానే మళ్ళీ ఈవినింగ్ దాకా కంటిన్యూయేషన్ స్కిన్ ఇచ్చింగ్ రావడం కానీ, ఇరిటేషన్ రావడం కానీ దీని ఒక లక్షణాలు అనమాట. సో మళ్ళీ దాంట్లో సైకలాజికల్ బేస్ కూడా ఉంటుంది, సత్వ, రజ, తమో గుణాస్ కానీ. సత్వ గుణాస్లో వచ్చేసి ఎప్పుడైతే సత్వ గుణాల్లో మనం తేలికగా, ఆనందంగా, ఉల్లాసంగా ఎలా ఉంటుందో మనసు అనేది అలా ఉంటుంది అనమాట. రజగుణాస్కి వచ్చేసి మెయిన్లీగా ఒక వాతము కానీ పిత్తం కానీ ఈ బేసిస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ సైకలాజికల్గా, అరే నాకు ఎందుకు ఇలానే జరుగుతుంది కంటిన్యూయేషన్గా, ఎక్కువగా డ్రైనెస్ ఉండడం, ఇలా మానసిక ఒత్తిడి, స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, ఇలాంటి కేసులలో మనము వాతం కానీ, పిత్తం కానీ, కఫం కానీ చూసుకోవచ్చు. అదే ఎక్కువగా కఫం పెరిగింది అనుకోండి, ఎక్కువగా సైకాలజీ తమో గుణాస్ రీజన్స్లో ఎక్కువ ఉంటుంది. తమో గుణాస్ రీజన్స్లో ఎలా అంటే, అరే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది తరచుగా, డిప్రెస్ అయిపోవడం, ఎక్కువ కాస్మెటిక్స్ ప్రోడక్ట్స్ వాడినా కూడా సెల్ఫ్గా ఇబ్బంది పడడం, ఎవరికి ఇంట్రోవర్ట్గా ఫీల్ అయిపోయి ఎక్కువ ఎవరికి ఎక్స్పోజ్ చేయకపోవడం వల్ల కూడా ఈ కఫగుణాస్ లక్షణాస్ ఎక్కువగా. ఇంకొకటి ఏంటంటే జెలసీగా ఫీల్ అవడం కూడా జరుగుతుంటుంది. ఇతరుల గురించి ఆలోచిస్తూ ఉండడం,
వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, దానివల్ల కఫ లక్షణ ఎక్కువ అయిపోయి సైకలాజికల్గా కూడా స్కిన్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో దీన్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ దాంతోపాటు సప్తధాతుస్ కానీ, రసము కానీ, రక్తము కానీ, మాంసం కానీ, మేధం కానీ, అస్థి కానీ, శుక్రం కానీ, ఓజస్ కానీ, ఈ త్రీ బేసెస్ ఏదైతే ఉందో తీసుకోవాల్సి ఉంది. ధాతుస్ కానీ, ఆత్మ గుణాస్ కానీ, సప్తధాతుస్ కానీ, దోషాస్ కానీ, ఇవన్నీ ఈ మూడుని బేస్ తీసుకొని స్కిన్ కేర్ అనేది మనం తీసుకోవచ్చు అన్నమాట. నమస్కారం.